డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం. శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమ 2. అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వలన రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో పంట నష్టం భారీగా సంభవించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో ఆయా జిల్లాల్లో జనజీవనం అతలాకుతలమైంది. మెదక్ జిల్లాలో ఉయ్యాలలో ఆడుతున్న చిన్నారి ఈదురు గాలులకు ఎగిరి పక్కనే ఉన్న డాబాపై పడి మృతి చెందగా, సిద్దిపేట జిల్లాలో చెట్టు కూలడంతో 10th విద్యార్థి మృతి చెందాడు. వడగల్ల వానతో సిద్దిపేట జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా వర్షం కురవడంతో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, మామిడి, కూరగాయలు తదితర పంటలు భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. ఈదురు గాలుల కారణంగా జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల చెట్లు, విద్యుత్ నేలకూలాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వడగల్ల వానతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి పూత రాలిపోగా ఇప్పటికే కాసిన పిందెలు నేలకొరిగాయి. జిల్లాలోని పలు గ్రామాలు, మండలాల్లో రాత్రి వేళ కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో వరి, ఇతరతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాంభీరావుపేట మండలంలో మంచుగడ్డల వాన వీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్ జిల్లాలో పలు మండలాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్, గుడిహత్నూర్, బోధ్, నేరడిగొండ, ఇచ్చోడ, బజార్ హత్నూర్, తాళమడుగు మండలాల్లో వర్షం కురిసింది. పలు చోట్ల గాలులతో కూడిన వాన కురియడంతో పంటలు నేలవాలి తీవ్ర నష్టం వాటిల్లింది. బజార్ హత్నూర్ 29.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, తలమడుగులో 20.8 మిల్లీమీటర్, గుడి హత్నూర్ లో 19.3 మిల్లీమీటర్, ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ దరిలో 18.3 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదైంది. వచ్చే 2-3 రోజులు కూడా అకాల వర్షాలు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కావున రైతులందరూ వచ్చే 2-3 రోజులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులు కోరారు. ముఖ్యంగా మార్కెట్ కు తీసుకొచ్చిన ధాన్యం గాని, మిర్చి గాని, మరే ఇతర పంట గాని దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాల్సిందిగా మార్కెట్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.